नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली। तूर्पु गोदावरी जिल्ला तुनि मंडलम दोंडवाक ग्रामंलो विजयवाड़ माजी एम्मेल्ये स्वर्गीय वंगवेटी मोहन रंगा विग्रहाविष्करण अट्टहासंगा जरिगिंदी। कापुमित्र मंडली युवत आध्वर्यंलो एर्पाटु चेसिन कार्यक्रमानिकि मुख्य अतिथिगा विच्चेसिन राधारंगा मित्र मंडली राष्ट्र अध्यक्षुलु वंगवेटी नरेंद्र स्वर्गीय रंगा विग्रहान्नि आविष्करिंचारु। सर्पंच लंका सत्यनारायण, लंका तातय्य, माजी चैंबर माजी चैर्मन गंटल सत्यनारायण, एम सत्यनारायण चोड़शेट्टि गणेश, एम सत्यनारायण चिट्टी पंतुलु అన్నం అప్పారావు మాణిక్యాలు నానాజీ మణికంఠ శ్రీను పాల్గొన్నారు। ఈరోజు మన దొండవక గ్రామంలో మన స్వర్గీయ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించి చేసినటువంటి మన ప్రియతమ యువత నరేంద్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। రంగా గారు అంటే ఎవరు? ఎంతో మంది పాపంలో జన్మించారు, ఆ జన్మనంతరం కూడా ఏదో వాళ్ళు తలగించినటువంటి సహాయ సహకారాలు అందించి వెళ్ళిపోయారు। ఎక్కడో రంగా గారు జన్మించారంటే వారిని స్మరించుకుంటూ ఇవాళ యువకులు ఇక్కడ రంగా గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయగలిగారంటే మరి వారి యొక్క స్ఫూర్తిదాయకం యువకులు ఎంత స్థాయికి వెళ్ళిందో కూడా మరి ఈరోజు అర్థం చేసుకోవాలి। ఎన్నో రకాలైనటువంటి బడుగు బలహీన వర్గాలకి పాప వర్గానికి అండగా ఉండి మహానుభావులైన వర్గాలను పెంచి ఎదురు చెప్పినటువంటి నాయకుడు ఎవరంటే ఇవాళ మనమంటూ గొప్పగా చెప్పుకునే నాయకుడు మన రంగా గారు। అటువంటి నాయకుడి కులం, అటువంటి నాయకుడి వర్గంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి। పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా కుల మతాలకు అతీతంగా ఇక ఈ మధ్యకాలంలో అయితే పార్టీలకు అతీతంగా అంటే ఆయన ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు గారు ఉంటే ఆయన బ్రతుకుంటే మనం ఆలోచించుకున్నటువంటి మనం ప్లాన్ వేసుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయం మనం ఇంకా చేయలేము అని చెప్పని ఆయన్ని నిరాహార దీక్ష అంటే అతి దారుణంగా చంపించిన పార్టీ కూడా ఇవాళ రంగా గారి వెనకాల పడిందండి। అంటే అందరికీ తెలిసిన విషయమేనా, ఎవరి స్వార్థం కోసం ఎవరి స్వలాభాల కోసమో కొన్ని పార్టీలు పెట్టారు, కానీ ఆయన ఏ రోజు కూడా తన గుమ్మం తొక్కినటువంటి ఎవరైనా కూడా ఈయన నిజంగా ఆయన బ్రతుకుంటుంటే 1989లో ముఖ్యమంత్రిగా మన సంబంధించినటువంటి ఒక ఇవాళ ఎంతమంది అయితే స్వార్థపూరితమైన నాయకుల్ని మనం ఎంతో మందిని చూసాం, నిస్వార్థమైనటువంటి నాయకుడు ఆ రోజే మనకు ఒక ముఖ్యమంత్రిగా మనకి ప్రమాణ స్వీకారం చేశారు। అంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకుని ఇంత చనిపోయి దాదాపు 33 సంవత్సరాలు కావస్తున్న ఆయన చనిపోయిన తర్వాత పుట్టినటువంటి యువతలో కూడా ఇంత స్ఫూర్తి నింపినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప స్ఫూర్తిదాత వంగవీటి మోహన్ రంగా గారు। నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్డీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।